తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులను పరిచయం చేశారు. కొండవీటి రాజా సినిమాలో సెల్స్మిత్తో పాటు ఒక అందమైన పాటను చిత్రీకరించాలనుకున్నారు. అందుకు ఆమె డేట్స్ కూడా తీసుకున్నారు. స్మిత సెట్లోకి అడుగు పెట్టగానే దర్శకుడు రాఘవేంద్రరావు ఆమె వంక పరిశీలనగా చూశారు. ఇక అప్పుడే నిద్ర లేచి తల కూడా తూగుకోకుండా చింపిరి జుట్టుతో సెట్లోకి వచ్చింది ఆమె. అది చూసిన రాఘవేంద్రరావు ఆమెను హెయిర్ సెట్ చేసుకోమని చెప్పారు. సెట్లో రాఘవేంద్రరావు ఏదైనా చెప్తే జరగాల్సిందే. అలాంటిది స్మిత ఆయన సలహా తీసుకోలేదు. సరికదా, తన హెయిర్ స్టైల్ బాగానే ఉందని ఆయనతో వాదించారు. ఇక రాఘవేంద్రరావు వాదనను పొడిగించకుండా సరే సరే నీ ఇష్టమని షార్ట్ తీయడానికి సిద్ధమయ్యారు. ఇక ఆ రోజు మొత్తం స్మిత చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. అయితే ఈ సినిమాలో కొంత భాగాన్ని పొగమంచు వాతావరణంలో తీయాలి అనుకున్నారు. కానీ స్మిత పొగ పోయేలాగా ఫ్యాన్ వేసుకొని కూర్చోడంతో షూటింగ్కి అంతరాయం కలిగింది. ఇక సినిమా ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్కి స్మిత ప్రవర్తన అస్సలు నచ్చలేదు. రెండో రోజు కూడా స్మిత ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఆమె ప్రవర్తన కోపం వచ్చిన దేవి వరప్రసాద్ రాఘవేంద్రరావుతో మాట్లాడి తక్షణమే స్మితను ఆ సినిమా నుంచి తొలగించేశారు. ఇక అప్పటికే రెండు చరణాలు మాత్రం చిత్రీకరణ జరిగింది. అయితే ఆ పాటలో ఇంకా పల్లవి, ఇంకో చరణం మిగిలిన్నాయి. అయితే సినిమాలో పల్లవిని జయమాలితోనూ చరణాన్ని అనురాధతోనూ చిత్రీకరించి పాట పూర్తి చేశారు. ఇప్పటికీ పాట మెగాస్టార్ చిరంజీవి స్మిత జయమాలని అనురాధతో కలిసి డాన్స్ చేయడం ప్రేక్షకులకి కొత్త అనుభూతినిచ్చింది. ఇక అభిమానులు పాటని భలే తీశారా అనుకున్నారు. మొత్తానికి ఈ పాటలో ముగ్గురు హీరోయిన్లు ఉండడం వెనక ఇంత కథ ఉందా? ఏదేమైనా కొండవీటి రాజాలో ఈ పాటకి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందని తెలిస్తే నిజంగానే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.